హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను ఒక మంచి వీడియోతో అయితే మీ ముందు ఉన్నాను. ఏంటో తెలుసుకునే ముందు నేను ఎక్కడ ఉన్నానని అనుకుంటున్నారా? సింహాచలం కొండ కింద ఉన్న తొలిపాంచ దగ్గర ఉన్నాం నేను, అమ్మ. అమ్మ కూడా ఎందుకుందంటే ఈ వీడియో ఫుల్ క్రెడిట్స్ అమ్మవే. 5 ఇయర్స్ బ్యాక్ అమ్మ ఒక కాలేజ్ లో పనిచేసేది, డెఫెండెమ్ కాలేజ్. ఒక 6 ఇయర్స్ పనిచేసి తర్వాత 5 ఇయర్స్ గ్యాప్ వచ్చింది. 5 ఇయర్స్ తర్వాత అయితే ఆ కాలేజ్కి వెళ్తున్నాం. లంచ్ కూడా ప్లాన్ చేసాం అక్కడ. అండ్ మెయిన్గా అక్కడ స్టూడెంట్తో ఇంటరాక్ట్ అవుదాం. వీడియో అయితే మిస్ అవ్వద్దు, లాస్ట్ వరకు చూడండి. మీ ఒపీనియన్ లాస్ట్లో కామెంట్ చేయండి. ఇది అడివారం జంక్షన్. ఇక్కడ రైట్ తీసుకుంటే మనం హనుమంతవాక్ జంక్షన్, అలా బీచ్కి వెళ్ళిపోవచ్చు. వైజాగ్ సిటీలో ఒక రూట్ అన్నమాట, సింహాచలం నుంచి స్పీడ్ రూట్, బేగా వెళ్ళిపోవచ్చు. ఇక్కడ నుంచి బీచ్ 13 కిఎం ఉంటుంది. ఇలా స్ట్రైట్ వెళ్తే విజయనగరం షార్ట్ కట్ ఇది. ఇప్పుడు మనం వెళ్తున్న కాలేజ్ కూడా ఈ రూట్లోనే ఉంటుంది, దగ్గరే. ఇక్కడ నుంచి ఒక 4.5 కిఎం దగ్గరలో ఉంటుంది. ఏంటి ఇక్కడ ఇన్ని బళ్ళు ఉన్నాయని చూస్తున్నారా? ఈరోజు అమావాస్య కదా, భైరవకోన ఖాళీ ఉండదు అసలు. మార్నింగ్ 3 నుంచే ఫుల్ రష్, ఇంకా 3 నుంచే మొత్తం ఇక్కడ బైక్ బయట బండి పెట్టించుకోవడం. ఇక్కడ నుంచి ఒక 1 కిఎం పైన నడవాలి లోపలికి. నడుచుకొని వెళ్ళి దర్శనం కూడా చాలా టైం పడుతుంది. అమావాస్య అంటే ఇక్కడ అసలు ఖాళీ ఉండదు. ఇది మామూలు అప్పుడు ఫుల్ ఖాళీ, అసలు ఉండరు జనం. ఖాళీగా వెళ్ళి మనం దర్శించుకొని రావచ్చు, కానీ అమావాస్య రోజు అయితే ఇంపాసిబుల్ దర్శనం, చాలా రద్దీగా ఉంటుంది. మీరు ఆ లోపల చూద్దాం అనుకుంటే అది కూడా నా యూట్యూబ్ ఛానల్లో ఉంది ఆ వీడియో కూడా, సింహాచలం అని. ఇది సింహాచలం కొండమైన మీ తెలియని ప్లేస్లు కవర్ చేశాను. ఫుల్ వీడియో లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది, అది చూడండి. అండ్ మీకు ఏ డౌట్స్ ఉన్నా కామెంట్ చేయండి. ఈ రూట్ చాలా పీస్ఫుల్గా ఉంటుంది. అండ్ వైజాగ్ ఓఆర్ఆర్ ఆనందపురం అనకాపల్లి బైపాస్ రోడ్డుకి కలిసిపోతుంది ఈ రోడ్డు వెళ్ళి. ఎస్ఆర్పురం వచ్చేసాం. ఇక్కడ లెఫ్ట్లో సందులు ఉన్నాయి కదా, తీసుకుంటే డైరెక్ట్ ఎస్ఆర్పురం మెయిన్. మెయినూరు అది, ఇది రోడ్డు మీదది. మెయినూరు ఆ ముందున ఉంటుంది. అలాగే ఎస్ఆర్పురం దాటి కొంచెం ముందుకు వచ్చాక మీకు లెఫ్ట్ కనిపిస్తుంది డౌన్, మట్టి రోడ్డు ఉంటుంది. ఆ డౌన్లో స్ట్రైట్గా అలా దిగిపోతే మీకు కనిపిస్తుంది స్ట్రైట్గా అదే కాలేజ్. చాలా ఇయర్స్ అయింది కదా, మరి ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి మా అమ్మని చూసి అక్కడ వాళ్ళు. ఎక్స్పెక్టేషన్స్ అయితే రీచ్ అయ్యాయి, ఫుల్ హ్యాపీ స్టూడెంట్స్, మేము కూడా ఫుల్ హ్యాపీ. ఈ కాలేజ్ పేరు వచ్చేసి ప్రియదర్శిని సర్వీస్ ఆర్గనైజేషన్. ఇక్కడ చుట్టూ చూసి కింద క్లాసులు ఉన్నాయి, ఫస్ట్ ఫ్లోర్లో సెకండ్ ఫ్లోర్లో. ఫస్ట్ మేడ మీదకి వచ్చాం కదా, ఇక్కడ మొత్తం ఒక రౌండ్ వేసి కింద స్టూడెంట్స్ దగ్గరికి వెళ్దాం. ప్లేస్ అయితే ఫుల్ గ్రీనరీగా ఉంది, ప్రశాంతంగా ఉంటుంది. ఇలాగ చెట్లతో సరౌండ్ అయ్యి ఉంటే ఇక్కడ కూడా మీరు చూస్తే చూసారు మొత్తం కొండలు చెట్లు ఇవే. వీళ్ళకి ఆ షెడ్స్ కనిపిస్తున్నాయి కదా, అదే మెస్. అక్కడికే వెళ్ళాలి మనం లంచ్కి. స్టూడెంట్స్ దగ్గరికి వచ్చాము. ఇది డిగ్రీ క్లాస్ రూమ్. ఇక్కడ పనిచేసినప్పుడు అమ్మ స్టార్టింగ్లో ఇక్కడ ఉన్నారు కదా స్టూడెంట్స్, వీళ్ళు 7th 8th క్లాసులు చదువుతున్నారు, ఇప్పుడు డిగ్రీకి వచ్చేసారు. ఇయర్స్ ఇంకా అందరికీ అలాగే అవుతుందని అనుకుంటున్నాను, ఇయర్స్ జోలాగా వెళ్తున్నాయి. అమ్మ ఇక్కడికి వచ్చాకే నేర్చుకున్నది ఈ సైన్ లాంగ్వేజ్, ఎందుకంటే వీళ్ళు డెఫ్ అండ్ డమ్ పీపుల్ కదా. వీళ్ళకి వీళ్ళు మాట్లాడలేరు, వీళ్ళు వినబడదు కూడా. మొత్తం అంతా
ఈ సైన్ లాంగ్వేజే వీళ్ళకి చిన్నప్పటి నుంచి నేర్పిస్తారు. అవి అమ్మాయి ఇక్కడికి వచ్చాకే నేర్చుకుంది, అలాగా ఇక్కడ పనిచేస్తున్నది కాబట్టి అప్పుడు బాగా వచ్చింది. అంత సింపుల్ అయితే కాదనుకుంటా, మరి మనకు తెలీదు. ఇక్కడ డిగ్రీతో పాటు ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ అండ్ సెకండ్ ఇయర్ కూడా ఉంది, వాళ్ళని కూడా వీళ్ళు కలుద్దాం, పక్క క్లాసులకి కూడా వెళ్దాం. ఈ సైన్ లాంగ్వేజ్ నాకు కూడా రాదు, కానీ వాళ్ళు ఏదో ట్రై చేస్తారు కదా కొన్ని కొన్ని చెప్పాలని. ఆ చిన్న చిన్న అయితే మనం క్యాచ్ చేయగలం, ఇంకా మిగతా పెద్ద పెద్ద సెంటెన్స్లు అయితే మనం మనకి మరి ఇంకా అంత మనకి రాదు కాబట్టి మనం క్యాచ్ చేయలేం. ఇక్కడ సార్ ఉన్నారు కదా, సారు మేడం మనకు బాగా సపోర్ట్ చేశారు. లేకపోతే నేను అసలు ఫుల్ ఇంట్రోవర్ట్, అసలు వీడియో ఎంతలాగా వచ్చి తీయగలిగానంటే మరి ఇక్కడ వీళ్ళందరూ వీళ్ళ కైండ్నెస్ వల్లే మనకు సాధ్యపడింది వీడియో అయితే. నేను అసలు ఇలాంటి వీడియో అసలు మనం ఎక్స్పెక్ట్ చేయలేదు. హ్యాపీ, ఫుల్ హ్యాపీ, ఎందుకంటే ఇలాంటిది ఏదో ఒకటి జరిగితేనే కానీ మనకు కొంచెం ఆ ఫ్రీనెస్ రాదు, ఇలాగొచ్చి వీడియో తీయాలి ఆ ఫ్రీనెస్ అయితే రాదు మనకి. ఇలాంటి వీడియోల వల్ల మనకి ఆ విషయంలో బాగా హెల్ప్ అవుతుంది. మెయిన్ ఇవాళ ఇక్కడికి రావడానికి గల కారణం ఏమీ లేదు, లంచ్ అరేంజ్ చేద్దాం అనుకున్నాం, చేసాం. మేము లంచ్ పెట్టాము అని చెప్పడానికో వీడియో తీసి పెట్టడానికో అయితే రాలేదు. ఇక్కడ ఈ కాలేజ్ ఉన్నట్టు తెలియదు అన్నమాట, ఇక్కడ దగ్గరలో వాళ్ళకి అడివారం వాళ్ళకి కూడా ఉందో లేదో తెలియదు. అందుకు ఫస్ట్ ఇక్కడ ఒక కాలేజ్ ఉంది, ఇక్కడ ఇలాగ డిగ్రీ ఒకటి ఇంటర్ ఒకటి ఇలా డెఫ్ అండ్ డమ్ పీపుల్తో రన్ అవుతుంది అని బయటికి తెలియాలి అని అయితే నేను వచ్చాను. అది కాకుండా ఇప్పుడు మేము లంచ్ పెట్టాము, అలాగే మేమే ఇప్పుడు మేము పెట్టామని కాదు, ముందు కూడా చాలామంది మా మమ్మీ అప్పుడు పనిచేసేటప్పుడే డోనర్స్ ఉండేవారు, అప్పుడు కూడా లంచ్ అని బ్రేక్ఫాస్ట్ డిన్నర్ అదే కాకుండా ఇప్పుడు ఏదో ఒకటి చిన్నపిల్లలు ఉంటారు వాళ్ళకి బట్టలు కావచ్చు, లైట్లు ఫ్యాన్లు, వీళ్ళకి ఇక్కడ ఏం నీడ్ ఉంటే అది ఇక్కడ ఇంకెవరిస్తారు, ఇలాగ డోనర్సే. ఎవరైతే డొనేట్ చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళ వరకు ఈ వీడియో వెళ్తే వీళ్ళకి కొంచెం హెల్ప్ అవుతుంది అనమాట మన వల్ల. అందుకు మనం చేయగలిగింది ఏమైనా ఉంది అంటే అది ఇలా వీడియో తీసి పెట్టడం వరకే. చూసేవాళ్ళు మీరు లైక్ కొడితే ఇంకొంచెం మందికి వెళ్తుంది, షేర్ చేస్తే ఇంకా హ్యాపీ. మనకి ఈ వీడియో కాకపోతే ఇంకో వీడియో కానీ ఈ వీడియో కొంచెం రీచ్ అవ్వాలంటే మాత్రం అది మీరు ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో మీ చేతిలోనే ఉంది. ఏమైనా డొనేట్ చేద్దాం హెల్ప్ చేద్దాం అనుకుంటే మాత్రం కింద కామెంట్ చేయండి, లేకపోతే నా ఇన్స్టాగ్రామ్ ఐడి కింద డిస్క్రిప్షన్లో లింక్ పెట్టాను, నాకు డైరెక్ట్గా మీరు మెసేజ్ చేయండి. సో మీరు చేయగలిగిన సహాయం మెయిన్గా లైక్ చేయడం షేర్ చేయడం, ఆ విషయంలో కొంచెం సపోర్టివ్గా ఉంటారనుకుంటున్నా.
మన ఇంట్రాక్షన్ ఎలాగుందో పైన. నేనైతే ఏదో అనుకుని అసలు టెన్షన్తో వచ్చాను. అసలు మనకి ఎందుకంటే ఫస్ట్ అలవాటు లేదు ఇలాంటివి. అలాంటిది ఇలాంటి ఫస్ట్ టైం మనం డేర్ చేసి వస్తేనే కదా నెక్స్ట్ మనకి సింపుల్ అవుతుంది. అందుకని ఇంకా వచ్చాం. ఇంకా హ్యాపీ అందరూ వాళ్ళు మంచితనం వల్ల మనం ఇంకా ఎవరో హ్యాపీగా ఉన్నారు కాబట్టి మనం ఫుల్గా పైన మీరు చూసే ఉంటారు మన ఫోటోలు అన్ని లైన్గా ఫుల్గా. అంటే అప్పుల్లో పాత స్టూడెంట్స్ ఉంటారు కదా అమ్మతో వాళ్ళు ఇంకా మాటలు ఆ డిస్కషన్లు ఉంటాయి కదా అవన్నీ మనం అలాగా కొంచెం వచ్చాం కాబట్టి ఇంకా చిన్న చిన్న వీడియో క్యాప్చర్ చేసి రెడీ చేసాం. మెస్ వైపు వెళ్తున్నాం. ఫుడ్ రెడీ అయిపోతే దగ్గర ఉండాలికి లంచ్ వడ్డించి మెనూ అయితే వెజ్ బిర్యానీ చికెన్ కర్రీ రైసు రసం పెరుగు ఒక పికిల్ అనుకున్నాం. అది మెనూ. దానికి తగినట్టు మనకి ఇంత అమౌంట్ అని పడింది. అలాగా ఇప్పుడు మూడు పూటలు పెడదాం లేకపోతే ఈ మెనూ పెడదాం అనుకుంటే దానికి తగినట్టు పడుతుంది అమౌంట్. మీకు ఏది నచ్చితే అది ఎంతో కొంత ఎంత చేసినా అది హెల్పే కదా. మెస్ అయితే బాగానే ఉంది చూడడానికి. మెయిన్ ఇక్కడ ఏంటంటే వెంటిలేషన్ ఉంది కదా ఈ చుట్టూ ఈ గ్రీనరీ చెట్లు మనకి ఎయిర్ అనేది ఫుల్ ఫ్లో ఇటు అటు వల్ల కొంచెం నీట్గా ఉంది. వీళ్ళకి ఈ బెంచ్లు ఇక్కడ ఉన్నాయి కదా ఈ లోపల ఈ మెస్ లోపల ఉన్నాయి. ఇవి కూడా డోనర్స్ కట్టించారంట. ఇవి కూడా ముందు అలాగా ఏదో ఒకటి మనం చేయగలిగింది చేయొచ్చు. ఇక్కడ వెజ్ బిర్యానీ రైస్ అన్నీ రెడీ. ఒక్క చికెనే లేట్ అయ్యింది. అది అయిపోతే ఇంకా ఆల్ సెట్ వచ్చేస్తారు అందరూ. వాళ్ళకి దగ్గరుండి మనం వడ్డించి స్టార్ట్ అయిపోవడమే. మేమైతే ఫుల్ హ్యాపీ. మీరేం ఫీల్ అయ్యారో కామెంట్ చేయండి. లాస్ట్లో మెయిన్ బిల్డింగ్ కవర్ చేసి వీడియో ఎండ్ అయితే చేద్దాం. ఇదే మెయిన్ బిల్డింగ్. ఎలా ఉంది? ఏ డే వెల్ స్పెండ్ అనుకోవచ్చు. ఎందుకంటే రోజు ఏదో ఒకటి చేస్తాం. ఇలాగా ఇలాంటివి చేస్తే మాత్రం రోజు అయితే వేస్ట్ అయినట్టు అనుకోం. వీడియో అయితే మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. సబ్స్క్రైబ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అప్పటి వరకు స్టే ట్యూన్డ్.